ప్రతి మనిషి జీవితంలో చాలా కష్టాలు పడుతుంటారు. అసలు మనం ఏం పని చేయాలనుకున్నా మనకి చాలా అవసరం, సారీ అవసరం కాదు ఖచ్చితంగా కావాల్సిందే. అవి ఏంటి అని తెగ కొట్టేసుకుంటున్నారా? అవి మనం వాడే వస్తువులు కాదండోయ్, మనలో ఉండే వస్తువులు. అవే కళ్ళు, చెవులు, నోరు. ఇవి లేకుండా మనం ఏ పని చేయలేం. ఇవి లేకపోతే ఎలా ఉంటుంది? మన యూత్ సినిమాలు, క్రికెట్లు చూడలేరు, అత్తాకోడలు తిట్టుకోలేరు. అంతెందుకు టెన్షన్గా ఉంటే కూల్గా మ్యూజిక్ కూడా వినలేము. అసలు ఈ మూడు లేని ముగ్గురు వ్యక్తుల జీవితాలే ఈ త్రీ రాస్కల్స్. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు బతుకు మీద విరక్తి పుట్టి మన ఈ త్రీ రాస్కల్స్ ఏం చేస్తున్నారో చూడండి. ఓకేరా, ఇదే మన లాస్ట్ బెగ్, ఇక తాగి చచ్చిపోదాం. బావా, చచ్చిపోవాలా? రే, ప్రతిసారి ఈ డైలాగ్ చెప్పకరా. చచ్చిపోదాం అని వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఈసారి కన్ఫర్మ్గా చావాలే, చచ్చి తీరాలే. వెళ్ళిపోయారేంట్రా? ఓ, నువ్వు వచ్చావా? మందాడానికి వచ్చానా? నన్ను కాపాడకుండా ఆడనికలు పడతారేంట్రా? రే రే రేంట్రా రే, ఆగరా రే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా రే? మా డబ్బులు రా రే, రే రే, అరే ఆగరా బాబు, అరే నేను పరిగెత్తులో పోతున్నాను రే బాబు, రే ఏంట్రా రే, ఏంట్రా బాబు, రే దుకేస్తున్నాడు రే, దుకేస్తున్నాడు బాబు, పట్టుకోరా బాబు, ఆగరా రే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా రే? రే రారకేశ్ రే, పట్టుకోరా రే, పట్టుకోరా రే, రే నన్ను కాదు రే, ఆమె పట్టుకోరా, పన్నా రే, పట్టుకోరా పిసికేస్తున్నా రే, రా ఇక్కడ కూర్చో. అమ్మా అప్పా, ఇక్కడ కూర్చుంటాను రే, ఇక్కడే కూర్చో, ఇక్కడ నుంచి కదల మాక. అరే రారే వెళ్దాం. రే నేను ఎక్కడ ఉన్నాను రే, మర్చిపోమకండ్ర రే, వచ్చి తీసుకెళ్ళండ్ర రే. ఇప్పుడు చెప్పరా నీ బాధ ఏంటి? చెప్పి తీరిపోయే బాధ కదా భయ్యా, ఒక్కేం కాదు, అన్ని మూసుకొని చెప్పు. సరే, నాకు అమ్మాయిని చాలా సంచాలు వేసా భయ్యా. ఎంతంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంతా రెడీ చేసుకున్నా. ప్రతి లవ్ స్టోరీ లాగానే నా లవ్ స్టోరీలో కూడా ఒక వెళ్ళున్నాను.
అది ఎవరో కాదు మా నాన్నే. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ నాకు చిక్కు పెట్టాడు. ఆ ఇప్పుడు బ్రేక్ బ్రేకా రోయ్ ఆగరా, నువ్వు ఒక్కడివి, నీకు రెండు పొట్లాలు ఎందురా, ఒకటి టీ. ఎల్వయ్య బాబు వెళ్ళు. ఏదో పల్లెలు వాసన వస్తుంది ఇక్కడ, మీరు ఏమైనా తింటున్నారేంట్రా? వాడి కళ్ళు పైన కానీ కుక్కబుద్ది బాలా వాసన బస్ కట్టేస్తున్నాడు. అదవా నువ్వు ఆపు, నువ్వు సెకండ్ హాఫ్ కంటిన్యూ చేయి. సెకండ్ హాఫ్ చెప్పాలంటే ఏముంది, అదే టెస్ట్లో అదే సస్పెన్స్. మేమేమో బాగా రిచ్చు, ఆ అమ్మాయి ఏం చిల్లిగా అవ్వగలలేదు, ఇంకేముంది మా నాన్న పెళ్లి కప్పుకోలేదు అందుకే నేను చచ్చిపోయాను. అంత సీన్ లేదు, చావటానికి లేదు. నేను చెప్పింది అదే రా, వాడికి అర్థమైంది. ఆడు చెప్పింది నేను చెప్పింది ఒకటే, మీరు ఇప్పుడు ఆపిన తర్వాత నేను చచ్చిపోతా భయ్యా. నేను నీకోటి చెప్పనా, గంట క్రితం మేము కూడా చచ్చిపోతామనే వచ్చాం కానీ చచ్చిపోయామా? దేవుడు మనం మందాగేసావురా, మంది ఎప్పుడు తాగుతాం కదా బే. ఒరే అందుట్లో విషయం కలిపారా బాబు? అయినా రే మీరు ఓవరాక్షన్ చేయకండిరా, సంగీత గారి షాపులో మందులే పనిచేయలేదు, ఇంక విషయం ఏ రోజు పనిచేసింది కనుక. అమ్మయ్యా వీడిని ఏం చేద్దాం, ఏం చేస్తారు వీడిని, మనం ఏం చేద్దాం, వీళ్ళ పెద్దోళ్ళకి అప్పకిద్దాం, వాళ్ళు చూసుకుంటారు. భయ్యా ఆ పని మాత్రం చేయమాక భయ్యా. నేను ఆ పనే భయ్యా, ప్లీజ్ భయ్యా. నీకు డైలాగులు చెప్పడమే రాదు, మళ్ళీ నీకు పంచి డైలాగులు అవసరం? అరే ఒరే రే యాత్రయాత్ర పోటీ తీసుకెళ్లి వాడిని ఎవరికి అప్పగిస్తావు? ఒరే గుడి నా కొడక, ఇప్పుడు ఎందుకు అప్పగిస్తాం రా, రే పొద్దున అప్పగిస్తాం. అరే ఎలుగుబంటిలో పెరిగావు, ఈ రాత్రి ఆయన ఎక్కడికి పెడతావు? ఒరే నిన్ను ఎలుగుబంటి అన్నాడురా. అబ్బే ఒరే కప్పమోహడా, మన ఇంట్లోనే పెడతారా? రే నీటి ఏనుగులో పెరిగావు, బుద్ధి మాత్రం పెరగలేదురా బాబు. ఇంటి వానకు తెలితే పీక్కు పీక్కు తింటాడు. ఆయనకు తెలిసి ఇలా తీసుకెళ్తామేంటి యారా? వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే. ఎవర్రా బాబీడు? ఓరనీ అబ్బాయి ఏమైందరా జరిగినప్పుడు, విడిగొట్టినప్పుడు, జరిగినప్పుడు ఏమైంది, వామ్ ఇదేంటి భయ్యా? ఆడంతేలే భయ్యా, లైట్ తీసుకో. ఇదేం చెప్పయ్యా? అవును రాఘవయ్యేడి వాడన్నోడికి వెళ్ళి ఉంటాడు లేరా? ఆహా ఆహా ఏంట్రా, ఇంటోనర్ వచ్చాడంటే పక్కోడి చేసుకుంది అంటాడు, ముందు లేపు. సరే భయ్యా. మాధవ్ భయ్య ఇంటి ఓనర్ వస్తా, లేభయ్యా. ఎక్కడ 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 ఒక్కడు 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 కనిపించట్లేదు, అప్పుడే మాయమైపోయారా? అరే 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 ఎక్కడికి వెళ్తారు, ఇక్కడికి వస్తారు కదా, చూస్తాను నా రెంట్ ఒకని ఎక్కడికి వెళ్తారు, నా రెంట్ ఒకని తప్పించుకుంటారా, చూస్తాను ఎన్నాళ్ళని చూసి వస్తున్నాను, ఇక్కడే ఉంటాను నేను. ఎక్కడికి వెళ్తారు మీరు? జగడ జగడ జగడం చేసేద్దాం, రగడ 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 దున్నేద్దాం, మేమే రా పిడుగులం. ఎరకేశవా ఆ కొత్తడీ, కొత్తడా? అరే మాధవా, అరే ఎవడైనా రెస్పాండ్ అవ్వంటారా రే? మళ్ళా ఇంటి వనరత్తే కేశవ గడేమో మంచం కింద, నువ్వేమో తొలిపెనకలు దాక్కోవాలి. అయినా ఒరే కేశవ, నువ్వేమో నీటి ఏనుగులో ఉంటావు, నువ్వు నీటిలోనే సరిపోవు, మళ్ళీ మంచం కింద నేను సరిపోతావురా అయ్యా. అరే అయినా ఆ కొత్తోడు ఉన్నాడు కదా, ఆడనేమో తొలిపెనకలు దాచిపెట్టాలి. అరే ఆ మాధవ గడు అల్మారాలో దాక్కున్నాడు ఏంటి? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, కట్టేద్దాం సార్, తిరిగా సార్ కట్టేద్దాం సార్, మీరు అన్నిటి మేము పట్టించుకోమాక సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, డబ్బులు నేను కడతాను సార్. మీరెంత మంచోరు బాబయ్య, మా ఇంటి వానరండి, మీరే మా ఇంటి రెంట్ కడతారా? మీరు దేవుడయ్యా. ఎందుకుంటావు నేనా ఆడు
నువ్వెందుకు కొట్టావు? రెంట్ ఇస్తాను ఓనర్ కాదు కొత్తోడు. అయితే ఏంటి? నువ్వు కాసేపు నోరు మూసుకోరా. రెండు రోజులు డబ్బులు ఎలా ఇస్తావు? సార్ మీకు మీ డబ్బులు ఇవ్వడం ఇంపార్టెంట్, రెండు రోజుల్లో అరేంజ్ చేస్తా. పదనిపోయా, మీ ప్రాబ్లం ఏంటి బాస్? మనీ? అరే డబ్బులు ఎత్తన్నావు, ఎక్కడి నుంచి ఎత్తావు? నేను కాదు మా నాన్న ఇస్తాడు. మీ నాన్న మాకైతే ఎత్తాడై? నన్ను కిడ్నాప్ చేస్తే ఇస్తాడు. కిడ్నాప్? చూడండి బాస్, చచ్చిపోదాం అనుకున్నాను మళ్ళీ బతికించారు. మీకోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ముందు మా నాన్నకు ఫోన్ కొట్టండి, నన్ను కిడ్నాప్ చేస్తారని డైలాగ్ కొట్టండి. తర్వాత సింపుల్గా డబ్బులు పట్టండి. ఇప్పుడు నాకు అర్థమైంది అబ్బాయి, నేను కిడ్నాప్ చేశానని మీ నాన్నకు చెప్పాలి. మీ నాన్నకు చెప్పాలంటే ఫోన్ కొట్టాలి. ఫోన్ కొట్టు, నేను అంతా వివరంగా మాట్లాడతాను. అంత లేదు బాబాయ్, మా నాన్నకు ఫోన్ చేసే ముందు మా నాన్న గురించి చెప్తాను. అదేంటో చెప్పు. ఒక అడవిలో ఒక జింక, ఒక నక్క, ఒక ఏనుగు, మీ ముగ్గురులాగే మంచి ఫ్రెండ్స్. అడవిలో ఓన్లీ ఒక జింక, ఒక నక్క, ఒక ఏనుగే ఉన్నాయా? అది చిన్న అడవిలే భయ్యా. ఆ మూడు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడు నక్క తినేసింది. దేన్ని? జింకనా? కాదు, అట్టి పన్ను. అరటి పన్ను ఎందుకు తినేసింది? దానికి ఆకలేసి. ఓహో, ఈ లోపల దీనికి కోపం వచ్చేసింది. దేనికి? నక్కగా? కాదు, జింకకి. జింక ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే నక్క తినేసింది జింక అట్టి పన్ను కాబట్టి. ఓహో, ఈ లోపల నక్క దీని పడేసింది. జింకనా? కాదు, అట్టి పని తొక్కని. మధ్యలో ఈ తొక్క ఏంట్రా? ఈ లోపల గడేలు పని పడిపోయింది. ఏంటి? నక్క? కాదు, ఏనుగు. ఏనుగు ఎందుకు పడిందిరా? తొక్క మీద కాలేసింది కాబట్టి. ఛా, తొక్క మీద కాలేసి ఏనుగు పడిపోయిందా? ఈ లోపల ఇది వచ్చేసింది. ఏంటి? ఏనుగా? కాదు, సింహం. సింహం ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది ఉన్న సింహం ఆకలిస్తే బయట కదా. ఓహో, ఈ లోపల దీన్ని తినేసింది. ఏనుగునా? జింకని. జింక నక్క ఎందుకు తినేసిద్దిరా? నక్క తినేసింది జింకట్టు పండు కాబట్టి. ఈ లోపల ఇది లేదు. నక్క? కాదు, ఏనుగు. ఈ లోపల సింహం దీన్ని చంపేసింది. దేన్ని? ఏనుగునా? కాదు, నక్కని. భయ భయ ఒక్క నిమిషం. ఈ లోపల సింహాన్ని ఏనుగు తొక్కు చంపేసింది. సింహాన్ని ఏనుగు తొక్కు చంపడమేంట్రా? భయ ఫ్రాంక్ గా మాట్లాడుకుంది, ఏనుగు మీద కాళ్ళతో బతుకుతావేను భయ, అలా ఇది తెచ్చింది. ఓహో, ఓరి నీ అయ్యా, నీ అయ్య గురించి చెప్పండి, సొల్లంతా చెప్తావేంట్రా? ఇంతకీ మా నాన్న అర్థమైంది. అరటి తొక్క కాదు, ఏనుగు. అది భయ అర్థమైందా? మా నాన్న ఏం చేస్తా, మనతోనే ఉంటాడు, మనకే పెట్టేస్తాడు. సో ఫోన్ చేసారు కొంచెం జాగ్రత్త. బ్లాక్ మెయిలింగ్లో కూడా జాగ్రత్తలు ఉంటాయా? నువ్వేం కంగారు పడమాక, మిగతాదంతా నేను చూసుకుంటా కదా. మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు లాగేద్దాం. నువ్వు వెళ్ళి అక్కడ నుంచో. అమ్మయ్యా, ఇక్కడ కూర్చుందాం. రింగ్ అవుతుంది. హలో 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 హలో. ఏయ్, అది పెట్టుకొని తగలాడు. ఓ సారీ సారీ. హలో, మీ గుండు మా దగ్గరే ఉంది. అవును, మీ గుండు మా దగ్గరే ఉంది. హలో. ఇప్పుడు గుండు అంటే మీ అబ్బాయి. మీ అబ్బాయి కావాల్సే డబ్బులు ఇచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. అరే, ఎవడ ఫోన్ చేస్తున్నాడు చూడరా? ఎవడ హైడ్? అది చూడరా బాబు. ఏంట్రా బాబు ఈ ఫోన్లు? భయ్యా, మా నాన్న భయ్యా. అరే అయినా మీ నాన్న నా నెంబర్ ఎవరు ఇచ్చారా? ఇందాక ఫోన్ చేసి తెప్పించుకున్నారు కదా. ఓహో, బాబు ఇప్పుడు ఎందుకు చేశాడు? ఇందాక డబ్బులు తెమ్మన్నది ఎక్కడ తేవాలి చెప్పలేదు భయ్యా. కరెక్టే, నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు. అబ్బో, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎంత అడిగినా చెప్పండి. ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఒక 9,000 అడిగేద్దాం. టూ ఎదవా? 9,000 ఏంట్రా? 9,000 ఇంత మంచి అవకాశాన్ని వస్తే వదిలేసుకుంటానంటావు ఏంట్రా? రౌండ్ ఫిగర్గా 10,000 అడిగేద్దాం. ఓకే, అడిగేద్దాం. 10,000,000 అడగండి. సరేనా? ఇదిగో ఎత్తి మాట్లాడు. హలో, మీ అబ్బాయి 10,00,000 తీసుకురామన్నాడు. చేసి కాదు, మా వాడు 10,00,000 తీసుకురామన్నాడు. చేసి మేము ముగ్గురం 10,00,000 తీసుకురామన్నాం. చీ, అది కాదు, అసలు మేము ముగ్గురం లేవు, ఏం లేవు, మాకు 10,00,000 కావాలి. హాయ్లాండ్ అయితే బెస్ట్ ఆట వల్ల డీలింగ్ అండి. అయ్యా ఆగండి, నేను చెప్తా. హలో, మండి తీసుకొచ్చింది. అయ్యా, మీరందరూ కావాలనుకుంటున్నారు కదా, ఊరి చివరన్న గట్టి దగ్గర తీసుకురామని చెప్పు. ఆగండి. హలో, ఊరి చివరన్న గట్టి దగ్గర తీసుకురండి. ఎలా చెప్పా? Thank you.
అన్న చాలా లేట్ అయింది, ఇంకా రాలేదేంటి? రేయ్ బాబు అక్కడే ఉన్నాడు, అవసరం మంది, వెయిట్ చేయాలి. అన్న మనం ముగ్గురేం వచ్చాం, డబ్బులతో వచ్చాం. వాళ్ళు ఎలా వస్తున్నారో, ఎంతమందితో వస్తున్నారో మనకేం తెలియదు. ఎలా అన్న? నన్ను రాండ్రా రేయ్. మీరు ఎల్లొచ్చేసేయండ్రా, నేను రానులే. ఏంటి భయ్యా, ఏమైంది? ఏంట్రా ఇక్కడికి వచ్చినావు? లే ఆహా, మీరే కదరా గాలికి దోస్తారు. సరే పద భయ్య. అదిగో భయ్య వచ్చారు. అందుట్లో మీ బాబేవాడు చెప్పాను కదా భయ్య, మా బాబు రాడని. అదిగోడు మా బాబు రైట్ హ్యాండ్. ఆ బ్యాగ్లో మనీ ఉంటుంది భయ్య. రే ఇలా బాబు వచ్చాడా? చెవులో పెట్టుకో. ఏంట్రా నాకు ఎవరో కనపట్టలేదు అక్కడ. ఆడేంట్రా వెళ్ళిపోతున్నాడు. బాబుని పంపించండి. కోడి చెప్పండి. అడగండి. కోడి చచ్చింది, కొరండుకొని తినేసా. వాగరని అడుగుతా, డబ్బులు తెచ్చారా? డబ్బులు తెచ్చాం, ముందు బాబుని పంపించండి. అరే డబ్బులు వచ్చింది కదా, ఇంకా తోలేయండి. ఎరా ఏం చేద్దాం? రే నువ్వు వాగరా, వాళ్ళు హ్యాండ్ ఇస్తారు. ముందల డబ్బులు పంపించండి, ఆ తర్వాతే అబ్బాయిని పంపిస్తాం. తీసుకోండి. రే డబ్బులు అక్కడ పెట్టేశాడు, తీసుకోపోరా. ఏంటన్నా డబ్బులు అలా ఇచ్చేసావు? దానిలో డబ్బులున్నాయని ఎవరన్నారా? మరి బాంబు. వెళ్ళరా అయ్యా, నేను చూసుకుంటాను, వెళ్ళరా. బాబు నాన్న చాలా టెన్షన్ పడుతున్నాడు పా, వెళ్దాం. సరే అవసరాలు చెప్పేది వస్తాను. అదేంటి, వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారు కదా బాబు. ఇక్కడ నుంచి తొందరగా పదండి, కోసేపులో బాంబు బ్లాస్ట్ జరిగింది. బాంబు బ్లాస్ట్? మనం ఇచ్చింది డబ్బులు కాదు, బాంబు. బాంబా? హా సూట్ కేస్ నాది. రే అమ్మ, నాది సూట్ కేస్, సూట్ కేస్ నాది, నాది సూట్ కేస్. అరే అమ్మ, సూట్ కేస్ నాది, డబ్బులు ఇచ్చి నావే అమ్మ. ఏయ్ నెత్ర కొడక, అల్లర్ తీసావ్, ఎక్స్‌ప్రెషన్ కనబడట్లేదు. బొంగులేదు, నాకు నువ్వే కాపట్లేదు. ఎవరా రే? రే రే రే, సూట్ కేస్ నాది, అయినా అంత డబ్బు కేస్. అమ్మ నా కొడుకు వీడేంటి డబ్బుల కోసం వచ్చేస్తున్నాడు ఇంటి? భయ్యా అందుట్లో బాంబు ఉంది. ఓకే ఓకే, అలానే చేద్దాం. నాన్న నేను వెళ్ళి చెప్పాను నాన్న, నేను వచ్చేస్తున్నా నాన్న ఇంటికి. వీళ్ళతో యుద్ధం మానేస్తూ అరే ఇంటికి పోయి రక్తిస్తూ
Three rascals will lay by birth to body.